అధికారం లేక వచ్చినటువంటి జగన్ మోహన్ రెడ్డి ఈ 3 సంవత్సరాల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1000 మంది పైగా మహిళలు అత్యాచారానికి గురవడం జరిగింది। ఆంధ్రప్రదేశ్ కాస్త అత్యాచార ప్రదేశ్గా మారింది। దిశ అనే ఒక దిక్కులేని చట్టాన్ని తీసుకొచ్చి మహిళల్ని రాష్ట్ర మహిళల్ని మభ్యపెట్టడమే కాకుండా అత్యంత కిరాతకంగా ఘోరంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రైల్వే స్టేషన్లలో సాక్షాత్ ముఖ్యమంత్రి ఇంటికి సమీపంలో భర్తల ఎదుట పిల్లల ఎదుట మానవ మృగాల రేపిస్తు చెలరేగిపోతా ఉంటే చర్యలు తీసుకోలేనటువంటి ఒక దద్దమ్మ ముఖ్యమంత్రి తన నివాసానికి కిలోమీటర్ దూరంలో తాడేపల్లి కిలోమీటర్ దూరంలో భర్త ఎదుట ఒక మహిళకు అత్యాచారం జరిగితే ఈ రోజు వరకు చర్యలు లేవు। సాక్షాత్ ముఖ్యమంత్రి నియోజకవర్గం ముఖ్యమంత్రి నివాసానికి 7 కిలోమీటర్ల దూరంలో ఒక దళిత మహిళని అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేస్తే ఈ రోజు వరకు చర్యలు లేవు। రేపల్లె రైల్వే స్టేషన్ లో జరిగినటువంటి సంఘటన ఢిల్లీలో జరిగినటువంటి నిర్భయ కంటే ఘోరమైనది। హైదరాబాద్ లో జరిగినటువంటి దిశ కంటే అన్యాయమైనది। ముగ్గురు పసిపిల్లల సమక్షంలో నిండు గర్భిణిని అత్యంత కిరాతకంగా పాశవికంగా భర్త ఎదుట అత్యాచారం చేస్తా ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇన్ని సంఘటనలు జరుగుతున్నా కూడా ఏ ఒక్క రోజు కూడా ఒక దిక్కులేని ఫేక్ చట్టాన్ని తీసుకొచ్చి ప్రచార ఆర్భాటం కోసం 32 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఒక దిక్కులేని చట్టానికి డిఎస్పీల్ని పోలీస్ స్టేషన్ని ఉంచి కాలయాపన చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ఈ డిఎస్పీ గారు హోంమంత్రి గారు కానీ డీజీపీ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ 1000కి పైగా మహిళలపైన అత్యాచారాలు జరుగుతుంటే ఒక్కసారి అయినా రివ్యూ జరిగిందా? ఒక్క సంఘటన మీదన్నా చర్యలు కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పేసి ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి సందర్భం ఉందా? గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగితే పోలీస్ శాఖని ఆదేశిస్తూ రివ్యూలు చేసి శిక్ష పడేంత వరకు అండగా నిలబడేవాడు? ఏ ఒక్క సంఘటనలో కూడా ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి సందర్భం లేదు। బాధితుల దగ్గరికి ఏ ప్రభుత్వ అధినేత అయినా ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా బాధితుల దగ్గరికి ముఖ్యమంత్రి పోయి ఆ కుటుంబానికి అండగా నిలబడేటువంటి ఇంతవరకు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు చేస్తే ఈ ముఖ్యమంత్రి బాధిత కుటుంబాన్ని నెలల తర్వాత ప్రతిపక్ష పార్టీలు ప్రజా సంఘాలు ఆందోళన చేసిన తర్వాత అతని దగ్గరికి అతని కార్యాలయానికి పిలిపించుకునేటువంటి ఒక మూర్ఖపు ముఖ్యమంత్రి నడి రోడ్డు మీద దిక్కులు పిక్కటించేలా మానవ మృగాల బారి నుండి కాపాడండి అని అరుస్తుంటే ఈ దిక్కులేని చట్టం ఈ దిశ యాపులు కాపాడలేనప్పుడు ఎందుకని సందర్భంగానే ప్రశ్నిస్తా ఉన్నా? జగన్మోహన్ రెడ్డి గారు తల్లి చెల్లికే ఈ రాష్ట్రంలో రక్షణ లేక తెలంగాణ నడి రోడ్ల మీద తిరుగుతా ఉంటే ఈ రాష్ట్రంలో సగటు దళిత మహిళలకి రక్షణ ఆశించడం మా భ్రమే అవుతుంది। ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మహిళల పట్ల మహిళల రక్షణ కోసం ఉన్నటువంటి చట్టాల పట్ల అవగాహన లేక ఒక దిక్కులేని చట్టాన్ని తీసుకొచ్చి కేంద్రం తిరస్కరించినా సిగ్గు లేకుండా ఇంకా దిశ డిఎస్పీలని దిశ పోలీస్ స్టేషన్లని ప్రజల్ని మభ్యపెట్టేటువంటి పరిస్థితి ఉంది। రైల్వే స్టేషన్లో ప్రభుత్వ హాస్పిటల్లో దాదాపు 30 గంటలు ఒక దివ్యాంగురాల్ని అత్యాచారం చేస్తే ప్రశ్నించడానికి ఆ కుటుంబానికి అండగా ఉండడానికి వెళ్ళినటువంటి తెలుగుదేశం పార్టీ నేతల మీద కేసులు నమోదు చేసేటువంటి ఈ దద్దమ్మ ప్రభుత్వం అత్యాచారాలు చేసినటువంటి మృగాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా? 3 సంవత్సరాలుగా మహిళా కమిషన్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నటువంటి వాసిరెడ్డి పద్మ గారు అద్దమైకేసుకొని అడ్డదిడ్డంగా వాగడం కాదు, మహిళల కోసం ఉన్నటువంటి మహిళా కమిషన్ వాళ్ళ రక్షణ కోసం బాధితులకు అండగా ఉండడం కోసం ప్రతిపక్ష నేతలు ప్రజా సంఘాలలో పోతే వాళ్లకు నోటీసులు ఇవ్వడానికి కాదు మహిళా కమిషన్ ఉన్నది। దాదాపు 1000 మంది మహిళల అత్యాచారానికి గురై 1600 లైంగిక దాడులు జరిగితే మహిళా కమిషన్ ఏ ఒక్క దోషులకైనా ఏ ఒక్కరికైనా నోటీసులు ఇచ్చిందా? మహిళా కమిషన్ ఉన్నది వాళ్ళ ఇంటికి పాలవాడు పాలు లేట్గా పోతే నోటీసులు ఇవ్వడానిక, పేపర్ బాయ్ లేట్గా పోతే వాడికి నోటీసులు ఇవ్వడానిక, ప్రతిపక్ష పార్టీల నేతలకు నోటీసులు ఇవ్వడానిక, రేపల్లెలో నిండు గర్భిణి 7 మాసాల గర్భిణి గర్భంతో ఉన్న ఆడది గర్భగుళ్ళో దేవతతో సమానం అంటారు, అటువంటి నిండు గర్భిణిని
తన ముగ్గురు పిల్లల ముందు భర్త ముందు అతి కిరాతకంగా హత్యాచారం చేస్తే హోంశాఖ మంత్రి వనిత గారు సాటి వనితలకు అన్యాయం జరిగితే వెకిలి శాస్త్రలు సంఘటన జరిగిన ఏం జరిగిందని తెలుసుకోకుండా అధికార అహంకారంతో మీడియా ముందుకొచ్చి పక్కనొల్లని అడిగి ఇది విజయవాడన ప్రభుత్వ ఆసుపత్రి ఇక్కడ ఏం జరిగిందని చెప్పి మాట్లాడుతా ఉన్నారంటే బాధితుల పక్షాన జరిగినటువంటి సంఘటన పట్ల ఈ ప్రభుత్వానికి హోంశాఖ మంత్రికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతా ఉంది. అంటే ప్రతిపక్ష నేతలు ప్రజా సంఘాలు జరిగినటువంటి సంఘటన వ్యతిరేకిస్తూ న్యాయం చేయమని చెప్పి డిమాండ్ చేస్తే ఉద్యమిస్తే కేసులు పెడతారా? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేస్తారా? హోం మంత్రిని అడ్డుకోవడం ప్రజాస్వామ్యంలో హక్కు లేదా? ప్రతిపక్ష పార్టీ నేతలకి ప్రజా సంఘాలకి హోం మంత్రి అయితే నిరసన తెలియజెప్పకూడదా? ముఖ్యమంత్రి అయితే ప్రభుత్వాన్ని నిలదీయకూడదా? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల నిజమైన దళిత బాధితులకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు అన్యాయం జరిగినటువంటి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టకుండా పోరాటం చేసే వాళ్ళ మీద ఉద్యమాలు చేసే వాళ్ళ మీద ప్రభుత్వ అరాచకాలను నిలదీసే వాళ్ళ మీద బాధిత కుటుంబాలకు అండగా ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టడానికి సిగ్గనిపించలేదని చెప్పిన సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. పోలీస్ అధికారులు కొంతమంది పోలీస్ అధికారులు ఎందుకంత అత్యుత్సాహం? ఏముందని ఇక్కడ ఒక బాధిత మహిళ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంది, వందలాది మంది పోలీసులు అవసరమా ఇక్కడ? అంటే లోపల ఏం జరుగుతుందో కూడా ఈ సమాజానికి తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత లేదా? ఒక దళిత శాసనసభ్యుడు ఈ జిల్లాకు సంబంధించిన ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీ తరఫున ఉన్నటువంటి ఏకైక దళిత శాసనసభ్యుడు, ఆయన హక్కుల్ని కూడా హరిస్తారా? ఏ శాసనసభ్యుడికైనా ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మెడికల్ రిపోర్ట్ చూసే హక్కు ఉంటుంది, ఆ హక్కును కూడా హరిస్తారా? ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ పోలీసులు? ఓవర్ యాక్షన్ మీకు నిజంగా దమ్ముంటే ఇలాంటి మృగాలని అరెస్టు చేయడంలో చూపించండి, కానీ ప్రజా సంఘాల నాయకుల్ని ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని అరెస్టు చేయడము, అక్రమ కేసులు పెట్టడము, ఎస్ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడము, మీ స్వామి భక్తి చూపించుకోవాలనుకుంటే మీరు వేరే విధంగా చూపించుకోవాలి, కానీ నిండు గర్భిణికి జరిగినటువంటి అన్యాయం మీద, అత్యాచారం జరిగినటువంటి విషయం మీద న్యాయం చేయండి అని చెప్పేసి హోంమంత్రిని అడగడానికి వచ్చినటువంటి మహిళల మీద ఎస్ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి తెల్లవారుజామున వరకు పోలీస్ స్టేషన్లో నిర్బంధించినటువంటి సంఘటన. ఒకవైపు మంత్రి రోజా గారు మాట్లాడుతూ ఉన్నారు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అనేది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాలేదు తల్లి, గత ప్రభుత్వాల్లో కూడా ఉన్నాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రభుత్వ నిర్ణయం కాదు, ఒకసారి తెలుసుకొని మాట్లాడండి అని చెప్పిన సందర్భంగా రోజా గారికి తెలియజెప్తా ఉండ. 1000 మంది పైగా మహిళలకు అత్యాచారాలు లైంగిక దాడులు జరిగితే మహిళలై ఉండి, మహిళా ప్రజాప్రతినిధులై ఉండి ఇంతటి హేళనగా మాట్లాడడానికి మీకు అసలు సిగ్గనిపించలేదని చెప్పిన సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు మొన్న ఒక బహిరంగ సభలో, జగన్మోహన్ రెడ్డి పాలన చాలా 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 బాగుందని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారని. వాస్తవం తెలుసా? జగన్మోహన్ రెడ్డి జనం అనుకుంటా ఉండరు, చాలా 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 దరిద్రంగా దుర్మార్గంగా ఉంది నీ పాలన, ఎప్పుడెప్పుడు నీ ప్రభుత్వం అంతమైపోతుందని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. దుష్ట చతుష్టయం, జగన్ రెడ్డి, సజ్జల రెడ్డి, విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి, వీళ్ళు అంతమైతేనే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం విలువలు ఉంటాయి, వీళ్ళని అంతం చేస్తేనే ప్రజాస్వామ్యం మనుగడ ఉంటుంది. రేపిస్టులకి మృగాలనికి అండగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షన్ గోడలు బద్దలు కొట్టే రోజు, ప్రజలు బద్దలు కొట్టే రోజు దగ్గరలో ఉందని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. 1000 మంది బాధిత మహిళలకు న్యాయం జరిగేంత వరకు తెలుగుదేశం పార్టీ నేతల మీద ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, మీరు ఎంతటి ఉక్కుపాదం మోపినా ఉద్యమాలు ఆపం, బాధితులు ఎక్కడ ఉన్నా ఏ వర్గానికి అన్యాయం జరిగినా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. ఎక్కడ రాజమండ్రిలో ఒక మైనర్ బాలికని దిశ చట్టాన్ని ప్రారంభించినటువంటి చోట ఒక మైనర్ దళిత బాలికని వారం రోజుల పాటు సామూహిక అత్యాచారం చేసి మీకు సవాల్ విసిరే విధంగా పోలీస్ స్టేషన్ ముందర ఆ బాలికని విసిరేసిపోతే ఈ రోజు వరకు చర్యలు లేవు. ఆ కుటుంబాన్ని ఆదుకుంది కూడా తెలుగుదేశం పార్టీనే. అనంతపురంలో స్నేహలత అనే అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేస్తే ప్రభుత్వం కంటే ముందు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించి నేరుగా 2 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లోకి వేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షం, బాధితుల పక్షం ఖచ్చితంగా ఉంటుంది. పోలీసులు ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ఆందోళన కార్యక్రమాలు విరమించేదే లేదు. మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు చివరి వరకు తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది.
రెండు లక్షల రూపాయల్ని చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ తరపున ఎక్స్గ్రేసియా ప్రకటించడం జరిగింది. ఆ రెండు లక్షల రూపాయల నగదుని బాధిత కుటుంబానికి భర్తకి వాళ్ళ పిల్లల సమక్షంలో వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో శాసనసభ్యులు స్వామి గారు ఎరిక్షన్ బాబు గారు కలిసి ఇవ్వడం జరిగింది.